జిల్లాలోని ఎస్పీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉంది. ముందస్తుగా అధికారులు పరిశ్రమ పరిసరాల్లోని స్థానికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎస్బీ ఆర్గానిక్స్ ఘటనలో మధ్యాహ్న సమయంలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. పేలుడు దాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. రియాక్టర్ పేలుడు తీవ్రతకు సమీపంలోని నిర్మాణాలు కూలిపోయాయి. మృతి చెందిన ఐదుగురు వివరాలను పోలీసులు గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ రవిశర్మ, చందాపూర్కు చెందిన విష్ణు, మధ్యప్రదేశ్కు చెందిన సురేష్ పాల్, తమిళనాడుకు చెందిన దయానంద్, ఆంధ్రప్రదేశ్కు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించవలసిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్పీని కోరారు. పేలుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రెస్క్యూ టీం సాయంతో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియాక్టర్ పేలుడు దాటికి కొన్ని మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఘటనలో కార్మికుల శరీర భాగాలు ఛిద్రమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఊహించని ఘటనతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎస్బీ పరిశ్రమలో కొందరు ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్స్ మిక్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కొంతమంది కార్మికుల ఆచూకీ కనపడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ప్లాంట్ మేనేజర్ రవికుమార్ కూడా మృత్యువాత పడ్డారు. కంపెనీలో మంటలను ఆర్పేందుకు దాదాపు 5 ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు ఎంత లేట్ అయితే నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీక్వెన్స్ జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఒక 16-17 సమ్ ఇంజురీ అయిన వాళ్ళను కూడా మమతా హాస్పిటల్ ప్లస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఈ పేలడంతో పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి దాంట్లో. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. 4:30 సమయంలో ఒకసారిగా రియాక్టర్ పేలుడు జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్మికులు బయటికి పరులు తీశారు. స్పాట్లో ఉన్న 5 కూడా చనిపోవడం జరిగింది. మరో 17 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 150-170 కార్మికులు పనిచేస్తున్నారని చెప్తున్నారు. మనం ఈ బ్లాస్టింగ్ జరిగిన ప్లేస్లోనే ఉన్నాం. ఇక్కడ పూర్తిగా ఏదైతే కంపెనీకి సంబంధించిన రియాక్టర్లు అన్నీ కూడా బయట పెట్టారు. ఇక్కడ దూరంలో ఉన్న రియాక్టర్లు పేలడంతోనే దాదాపు కంపెనీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోయింది. అద్దాలన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి. మనం చూడవచ్చు ఇక్కడ చెల్లా చెదురుగా అన్నీ పడిపోవడం జరిగింది. దాదాపు మనం పూర్తిగా బ్లాస్ట్ కావడం జరిగింది. రియాక్టర్లో ఉండే కెమికల్
రియాక్షన్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా దర్యాప్తులు అంచనాకు వస్తున్నారు. దీనిపై ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నప్పటికీ కూడా కెమికల్ రియాక్షన్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే కార్మికులకు సంబంధించి ప్రమాదం జరిగే సమయంలో అందరూ వర్క్లో ఉన్నారు. ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో అందరూ కూడా బయటికి పరుగులు తీశారు. స్పాట్లోనే నలుగురు చనిపోయారు, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న దాదాపు ఇంకా 20 రియాక్టర్లు ఉన్నాయని చెప్తున్నారు. అవి పేలకుండా తగిన జాగ్రత్తలు ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇసుకతో పూర్తిగా వాటిని అన్నిటిని కూడా పేలకుండా వాటిపైన ఇసుక పూర్తిగా కప్పేస్తున్నారు. దీనికి సంబంధించి మంటల్ని అదుపు చేసిన తర్వాత ఇక్కడున్న రియాక్టర్లు మళ్ళీ పేలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ఏదైతే ఆయిల్ అయితే బయటపడిందో ఆ ఆయిల్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా మట్టి పోసేసి వాటికి సంబంధించి పక్కనున్న రియాక్టర్లు పేలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ స్పాట్లో ఎవరూ లేరు. గాయపడ్డ వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. కాబట్టి ఇంకా ఎవరైనా కనిపించని కార్మికులు ఉంటే ఉదయం పూర్తిగా తెలుస్తుందని చెప్పేసి కూడా ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాదాపు 170 మంది కార్మికులు ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అనేది కూడా తెలియకుండా దట్టమైన పొగలు వ్యాపించి ఆ తర్వాత బ్లాస్ట్ జరిగింది. కొద్దిసేపటికి కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ రవిశర్మ కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. పొగలు వచ్చిన తర్వాత వాటిని ఆర్పేందుకు స్పాట్కి 5 మంది చేరుకొని ఆ మంటలను ఆర్పే పొగలను ఆర్పే క్రమంలోనే ఒక్కసారిగా రియాక్టర్ బ్లాస్ట్ కావడం జరిగింది. 2 రియాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి అంటున్నారు. మిగతాయి దాదాపు ఇంకా 20 రియాక్టర్లు కంపెనీలో ఉన్నాయి. కెమికల్ ఫార్మాకి సంబంధించిన కెమికల్ తయారవుతుంటుంది కాబట్టి ఆ కెమికల్ రియాక్షన్తో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ప్రమాదం పైన ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ యాజమాన్యానికి సంబంధించిన ఏమైనా సెక్యూరిటీ లూప్స్ ఉంటే వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఘటనపై పూర్తి రిపోర్ట్ అందించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గాయపడ్డ వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలి, వారికి ఎలాంటి సహాయ సౌకర్యాలైనా అందించాలని చెప్పేసి కూడా కలెక్టర్కి కూడా ఆదేశాలు ఇవ్వడంతో స్పాట్కి విజిట్ చేసి అన్నిటిని కూడా పరిశీలించి ఇక్కడ మళ్ళీ ఏదైతే రియాక్టర్స్ ఉన్నాయో వాటి పేలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. మిగతా ఉన్న రియాక్టర్లు పేలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైర్ సేఫ్టీ డీజే స్వయంగా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఇక్కడున్న సిబ్బందితో. అసలు ముందే ఫైర్ జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్స్తో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసి ఆ తర్వాత మిగతా రియాక్టర్లు పేలకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కంపెనీలో ఉన్న కార్మికులందరినీ కూడా బయటికి పంపించేయడం జరిగింది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత రియాక్టర్లన్నీ కూడా వేడికి ఇదై ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరిని ఉండకుండా ఫైర్ సిబ్బంది ఇక్కడ ఉన్న ఆయిల్ ఏదైతే కెమికల్కి సంబంధించిన దానిపై మట్టి పోసేసి పూర్తిగా సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. పూర్తి ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందారు, మరో కొంతమంది గాయపడ్డారు కాబట్టి వారికి చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు.